హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిష్క గుడ్డం బ్లాగ్స్. ఈరోజు నాటుకోడి కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నాటుకోడి కూర చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఆనియన్ సన్నగా తరుముకొని అండ్ మిర్చి, ఒక రెండు యాలకులు, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క తీసుకుందాం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కడిగి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని తగినంత ఆయిల్ పోసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మిర్చి, ఆనియన్, దాల్చిన చెక్క, రెండు యాలకాయలు, రెండు లవంగాలు వేసేసుకొని బాగా కలిపేసి వేయించుకుందాం. ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇందులో మనం చికెన్ వేసుకుందాం. చికెన్ వేసేసి ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. వేసేసి బాగా కలిపేసి ఫ్రై చేద్దాం. బాగా కలిపేసిన తర్వాత కొద్దిసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ కాసేపు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులో సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు అండ్ 2 టీ స్పూన్స్ కొత్తిమీర పొడి, ఒక 4 టీ స్పూన్స్ కొబ్బరి, 2 కొబ్బరి తురుము వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. చూసారు కదండి, ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. చికెన్ కూడా కొంచెం ఉడికింది. ఉడికిన తర్వాత ఇందులో తగినంత కారపొడి వేసేసుకొని బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఈ విధంగా బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో ఒక 2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. వేసేసి బాగా కలిపేసుకొని ఇందులో వేడి నీళ్ళు పోస్తున్నాను. నాటుకోడి కాబట్టి తొందరగా ఉడకడానికి వాటర్ పోసేసి, తగినంత వాటర్ పోసేసి కొత్తిమీర ఆకు వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే నాటుకోడి కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.